హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈ రోజు మరొక వెరీ వెరీ స్పెషల్ వీడియో. సో చాలా మంది నా ప్రీవియస్ వీడియోస్లో కమెంట్ చేసిన వీడియో వచ్చేసి ఫ్రీ టు ప్లే టు ఎన్ నెక్స్ట్ గేమ్ ఏంటి, మీది ఎర్లీ స్టేజ్లో చెప్పండి అని చెప్పి అడిగారు. దాంతోపాటు ఎయిర్ డ్రాప్ వీడియోస్ కూడా అడిగారు. సో ఈ వీడియోలో అన్ని కంబైన్ చేసి, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ రోజు వీడియోలోనే నెక్స్ట్ ప్లే టు ఎన్ ప్రాజెక్ట్ ఎర్లీ స్టేజ్లో ఏది ఉందో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత దాంట్లో మీరు ఫ్రీ టు ప్లే టు ఎన్ ఆప్షన్ కూడా ఉంది, ఫ్రీగా గేమ్ ఆడుతూ కూడా మనీ ఏం చేయొచ్చు. సో దాని తర్వాత ఫైనల్గా ఆ పర్టికులర్ టోకెన్ ఇంకా లాంచ్ అవ్వలేదు, సో ఆ టోకెన్స్ ఎల్లో మీరు ఫ్రీగా ఎలా పార్టిసిపేట్ చేయాలి వితౌట్ హోల్డింగ్ ఎనీ టోకెన్స్, అండ్ దాని తర్వాత మీ దగ్గర ఏమి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా ఫ్రీగా వాళ్ళ టోకెన్స్ని ఎయిర్ డ్రాప్లో ఎలా ఏం చేయాలి. సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్ గై. సో ఇప్పుడే వీడియోని లైక్ క్లిక్ చేయండి, ఎందుకంటే లాస్ట్ వరకు వీడియోస్ మీరు మధ్యలో మర్చిపోయే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో ప్రీవియస్ లైక్ టార్గెట్స్ రీచ్ అయినందువల్ల చేస్తున్నాను. సో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి, 500 లైక్స్ రీచ్ అవ్వగానే ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఈ రోజు మనం మాట్లాడే గేమ్ వచ్చేసి క్యాబీ అరేనా. సో క్యాబీ అరేనా గురించి డిస్కస్ దాం ఫస్ట్. దాని తర్వాత వీళ్ళ టోకెన్స్ ఎల్ 3 ప్లాట్ఫామ్స్లో ఉంది, అండ్ ఫైనల్లీ వాళ్ళ టోకెన్స్ని ఫ్రీగా ఏ డ్రాప్లో ఎలా ఎంచాలో డిస్కస్ దాం. సో క్యాబీ అరేనా వచ్చేసి ఒక ఫ్రీ టు ప్లే టు ఎన్ గేమ్ గైస్. సో ఫ్రీ టు ప్లే టు ఎన్ ఎలా అవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో మనం ఇన్ కేస్ మీరు గేమ్ ఇంకా లాంచ్ అవ్వలేదు, సో వన్స్ గేమ్ లాంచ్ అవగానే దాని డెమో వీడియోస్ కూడా తీసుకొస్తాను. సో గేమ్ లాంచ్ అయిన తర్వాత మీరు ఇందులో ఏమీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా గేమ్ ఆడుతూ మనీ అనేది ఎన్ చేయొచ్చు అనమాట. సో దాట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సో అందుకే ఈ పర్టికులర్ క్యాబీ అరేనా నా ఛానల్లో కవర్ చేస్తున్నాను. సో దీంట్లో గేమ్ ఫంక్షనాలిటీస్ ఏంటో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు వాట్ ఈస్ క్యాబీ? సో వీళ్ళ టీమ్ ఏంటంటే, వీళ్ళు వచ్చేసి జీగా గేమ్ స్టూడియో వాళ్ళు డెవలప్ చేశారు ఈ పర్టికులర్ గేమ్. సో జీగా గేమ్ స్టూడియో వచ్చేసి ఆల్రెడీ 8 టైటిల్ గేమ్స్ అనేది లాంచ్ చేశారు. దే ఆర్ సిన్స్ 2014 ఆల్మోస్ట్ 1 మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు, అండ్ 300,000 డైలీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు వాళ్ళ గేమింగ్ స్టూడియోలో. సో నేను చెక్ చేశాను, కొంచెం ఐడెంటిఫై చేయలేకపోయాను, 2-3 గేమ్స్ కనిపించే ప్లేస్టోర్లో అవి వీళ్ళవ కావా రిలేట్ చేయలేకపోయాను. బట్ ఎనీహో, సో జీగా గేమ్ స్టూడియోస్ వచ్చేసి వీళ్ళు 2014 నుంచి ఉన్నారు, అండ్ వీళ్ళ స్టాట్స్ చూడొచ్చు, ఆల్మోస్ట్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ 8 గేమ్స్ బిల్డ్ చేశారు, అండ్ 1 మిలియన్ ప్లస్ యాక్టివ్ యూజర్స్ అనేది ఉన్నారు ఈ పర్టికులర్ టీమ్ ప్రాజెక్ట్. ఇప్పుడు గేమ్లోకి వెళ్దాం. సో గేమ్ ప్లేలోకి వెళ్తే, సో గేమ్ ప్లేలో మనకు మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి దీంట్లో మనం గేమ్ ఆడుతూ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. సో దాని తర్వాత దీంట్లో ఫ్రీ టు ప్లే టు ఎర్న్ ఆప్షన్ కూడా ఉంది. సో దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీకు ఫ్రీగా కొన్ని నాన్ ఎన్ఎఫ్టీ హీరోస్ అనేవి వస్తాయి. ఆ హీరోస్తో మీరు గేమ్ ఆడుతూ గేమ్లో మీరు మెటీరియల్స్ కలెక్ట్ చేయొచ్చు, ఆర్మర్స్ కలెక్ట్ చేయొచ్చు, లూట్ బాక్సెస్ కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ లూట్ బాక్సెస్ మీరు ఓపెన్ చేసి దాని నుంచి మీకు ఎన్ఎఫ్టీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత మీరు గేమ్లో ఏదైతే ఐటమ్స్ మీరు ఎర్న్ చేశారో వాటిని మీరు డైరెక్ట్లీ ఎన్ఎఫ్టీస్కి కన్వర్ట్ చేయొచ్చు బై యూజింగ్ క్యాబీ టోకన్. సో దాని వన్ మేజర్ యూస్ కేస్ ఆఫ్ క్యాబీ టోకన్ కూడా ఇది. సో మీరు గేమ్లో ఇన్వెస్ట్ చేయకుండానే ఎన్ఎఫ్టీస్ని క్రియేట్ చేసి, ఇన్ కేస్ మీరు వాటిని మార్కెట్ ప్లేస్లో సెల్ చేయాలంటే కొంచెం క్యాబీ టోకన్స్తో వాటిని ఎన్ఎఫ్టీకి మింట్ చేసి మార్కెట్ ప్లేస్లో సెల్ చేయొచ్చు అనమాట. సో దాట్ ఈస్ వన్ గుడ్ అడ్వాంటేజ్. దాని తర్వాత దీనిలో ప్లే టు ఎర్న్ ఆప్షన్ ఉంది, దాని తర్వాత క్రిప్టో వార్ ఆప్షన్ ఉంది. అంటే మార్కెట్ ప్రైస్ ప్రిడిక్షన్ చేస్తే మీకు అడిషనల్ అడ్వాంటేజెస్ వస్తాయి ఇన్ ద గేమ్ బ్యాటిల్. సో దాట్ ఈస్ వన్ గుడ్ థింగ్. దాని తర్వాత అసెట్స్ని రెంట్లో కూడా ఇవ్వచ్చు. సో జస్ట్ లైక్ మనకు యాక్సీ ఇన్ఫినిటీలో స్కాలర్షిప్ మెకానిజం ఎలాగుందో, క్యాబియర్ ఎన్ఎల్లో మీరు ఎన్ఎఫ్టీస్ని వేరే వాళ్ళకు రెంట్కి ఇవ్వచ్చు, అండ్ మీరు ఆ రెంట్ పైన మనీ కూడా ఇచ్చవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర మల్టిపుల్ హీరోస్ ఉంటే కొన్ని హీరోస్ని మీరు వేరే ప్లేయర్స్కి రెంట్లో ఇచ్చి దానిపైన కూడా ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయవచ్చు. సో దాని తర్వాత క్యాబీ బ్యాటిల్ అరేనాలో చూడొచ్చు మల్టిపుల్ హీరో టైప్స్ ఉంటాయి. సో దీనిలో ప్లేయర్ వర్సెస్ ప్లేయర్, ప్లేయర్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ మ్యాచెస్ ఉంటాయి, టోర్నమెంట్ మ్యాచెస్ ఉంటాయి. సో వీటిలో మీరు ప్లే ఆడుతూ క్యాబీ టోకన్స్ని ఎర్న్ చేయొచ్చు. సో దాట్ ఈస్ వన్ థింగ్. దాని తర్వాత ఈచ్ హీరోస్కి 4 స్టాటిస్టిక్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు ఇది హీరో క్యారెక్టర్ స్టిక్స్. సో ఈచ్ హీరోకి వచ్చేసి 5 ఎలిమెంట్స్లో ఏదో ఒక ఎలిమెంట్ ఉంటుంది, లైక్ విండ్, వాటర్, ఫైర్, లైట్నింగ్ అండ్ డార్క్. సో ఇందులో మీరు సైకిల్ చూసుకున్నట్లయితే సేమ్ లైక్ మనకు క్రిప్టో బ్లేడ్స్లో ఎలా ఉన్నాయో ఎలిమెంట్స్ సేమ్ అలాగే. సో విండ్ వచ్చేసి వాటర్కి వీక్నెస్, అలా ఫైర్ వచ్చేసి వాటర్ వచ్చేసి ఫైర్ ఈజీగా బీట్ చేయొచ్చు. సో అలా వీక్నెసెస్ ఉంటాయి. దాని తర్వాత ఈచ్ హీరోకి మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో చూడొచ్చు ఈచ్ హీరో వచ్చేసి ఒక ఎన్ఎఫ్టీ పైన ఇది ఇండికేట్ చేసేది వచ్చేసి హీరో రేటింగ్. దాని తర్వాత హీరో ఎలిమెంట్ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది, కింద హీరో స్కిల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో ఈచ్ హీరోకి 4 స్టాటిస్టిక్స్ ఉంటాయి, హెచ్పీ, డిఫెన్స్, అటాక్, స్పీడ్. సో అవి ఇక్కడ క్యాల్కులేషన్ చూడొచ్చు. దాని తర్వాత హీరో టైప్ కూడా చూడొచ్చు, సపోర్ట్, అటాక్, డిఫెన్స్, హెచ్పీ అండ్ ఇట్లా మల్టిపుల్ థింగ్స్. దాని తర్వాత హీరో రేస్ కూడా చూడొచ్చు. సో ఇది ఈచ్ హీరో కార్డ్ వచ్చేసి ఒక ఎన్ఎఫ్టీ. సో దీన్ని మీరు డైరెక్ట్గా మార్కెట్ ప్లేస్లో బై అండ్ సెల్ అనేది చేయొచ్చు అనమాట. సో కంప్లీట్ ప్యాకేజ్ గేమ్ ప్లే. సో అన్ని మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. సో స్క్రీన్స్ చూడొచ్చు, గేమ్ ప్లే స్క్రీన్స్.
సో ఆల్మోస్ట్ ఇది ఆల్మోస్ట్ లైక్ ఏ రోల్ ఆర్పిజి గేమ్ అనమాట. సో దీంట్లో ఇది గేమ్ ఓవర్ వ్యూ. సో ఇప్పుడు కమింగ్ టు క్యాబిట్ టోకన్, టోకన్ ఎకనామిక్స్ కి వస్తే దీనిలో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాబిట్ టోకన్. సో క్యాబిట్ టోకన్ వచ్చేసి పాలిగాన్ బైనాన్స్ స్మార్ట్ చైన్ పైన ఉంటుంది. సో గ్యాస్ ప్రైసెస్ చాలా తక్కువ. సో దీన్ని యూజ్ చేసి మీరు మింటింగ్ చేయొచ్చు, రెంట్ బై రెంట్ చేయొచ్చు, పీవీపీ బ్యాటిల్స్ లో మీకు రివార్డ్స్ వస్తాయి అండ్ మల్టిపుల్ స్టేకింగ్ రివార్డ్స్ కూడా ఉంటాయి. దాట్ ఈస్ ఫర్ క్యాబి టోకన్. దెన్ క్యాబి నాన్ హీరో ఎన్ఎఫ్టీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ నాన్ ఎన్ఎఫ్టీ హీరోస్. సో దీనికి ఎన్ఎఫ్టీస్ ఉండవు, బట్ వీటిని మీరు గేమ్ ఆడుతూ ఎన్ చేయొచ్చు అండ్ దెన్ వీటిని మీరు ఎన్ఎఫ్టీగా మిన్ చేయొచ్చు బై స్పెండింగ్ సమ్ క్యాబి టోకన్. సో దాని తర్వాత మీకు క్యాబి ఎక్విప్మెంట్ ఉంది, విచ్ ఇస్ ఈఆర్సీ 115 టోకన్ స్టాండర్డ్. దాని తర్వాత క్యాబి ఎన్ఎఫ్టీ హీరోస్ వచ్చేసి ఈఆర్సీ 721 స్టాండర్డ్. సో టోకనామిక్స్ తీసుకుంటే ఇనిషియల్ మార్కెట్ క్యాప్ ఓన్లీ $670,000, ఇనిషియల్ టోకన్ ప్రైస్ 0.007, టోటల్ సప్లై వచ్చేసి 1 బిలియన్ టోకన్స్. సో ఇప్పుడు టోకనామిక్స్ తీసుకుంటే వెరీ ఇంట్రెస్టింగ్ టోకనామిక్స్. ఇనిషియల్ మార్కెట్ క్యాప్ కూడా చాలా తక్కువ. సో ప్రైవేట్ సీల్ రౌండ్ మొత్తం కలిపి వీళ్ళు ఆల్మోస్ట్ 1.6 మిలియన్ మాత్రమే ఫండ్ రేజ్ చేశారు, చాలా తక్కువ. అండ్ ప్రైవేట్ రౌండ్ వెస్టింగ్స్, సీడ్ రౌండ్ వెస్టింగ్స్ తీసుకుంటే తక్కువ అమౌంట్ రిలీజ్ అవుతుంది అండ్ 3 మంత్స్ క్లిఫ్ ఉంటుంది. సో ఇనిషియల్ ప్రీసేల్ డంప్ అనేది కొంచెం తక్కువ చూడడానికి ఉంటుంది, ఎందుకంటే 3 మంత్స్ లోపు ప్రైస్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది అని చెప్పి టీజీలో ఎవరు సెల్ చేయరు. దాట్ ఈస్ వన్ గుడ్ థింగ్. దాని తర్వాత పబ్లిక్ సేల్ వచ్చేసి 30% ఐడియోలో పార్టిసిపేషన్స్కి కూడా 33% మాత్రమే రిలీజ్ అవుతుంది. దాని తర్వాత 3 మంత్స్ క్లిఫ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది టోకనామిక్స్. ఇన్ కేస్ ఇప్పుడు మీరు టోకన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే, ఇన్ కేస్ మీ దగ్గర ఏ టోకన్స్ లేకున్నా కూడా 3 ఈవెంట్స్లో జరగబోతుంది. సో ఆ 3 ఈవెంట్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి గేమ్ 5. సో రీసెంట్గా లాంచ్ అయింది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్. సో గేమ్ 5లో మీరు ఈ వైట్ లిస్టింగ్ టోకన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీంట్లో మీకు ఫ్రీగా వితౌట్ ఎనీ టోకన్ హోల్డింగ్, జనరల్గా మీకు పోల్కా స్టార్టర్లో అయితే పోల్స్ టోకన్ హోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది, బట్ గేమ్ 5లో వీళ్ళు 48,500 క్యాబి టోకన్స్, $48,000 వర్త్ ఆఫ్ క్యాబి టోకన్స్ని అలొకేషన్ ఇస్తున్నారు. సో టోటల్ 970 టికెట్స్ ఉంటాయి. ఈ టికెట్ వచ్చేసి $50 వర్త్ ఆఫ్ అలొకేషన్ అనేది ఇస్తుంది. సో ఖచ్చితంగా అంటే ట్రై చేయండి. ఎందుకు ఈ $50 అలొకేషన్ వచ్చినా కూడా మీరు వెరీ వెరీ లక్కీ. సో $50 10x అయితే $500 అవుతుంది. సో దాట్ ఈజ్ ఈజీ. 10x అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఐడియో ఇన్వెస్టర్స్కి. సో ఖచ్చితంగా ఐడియోలో పార్టిసిపేట్ చేయండి. సో గేమ్ 5లో ఐడియోలో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు అరౌండ్ 970 టికెట్స్ ఉన్నాయి. 970 విన్నింగ్ స్లాట్స్లో మీరు ఒక్క టికెట్ వచ్చినా కూడా $50 వినే ఛాన్స్ ఉంది. సో విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఖచ్చితంగా ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, నా రెఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని యూజ్ చేయండి. సో నాకు కూడా కొన్ని అడిషనల్ పాయింట్స్ వస్తాయి. సో ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు లక్కీ విన్నర్ అయితే మీరు $50 వర్త్ ఆఫ్ అలొకేషన్ త్రూ గేమ్ 5 కమ్యూనిటీ రౌండ్ ఎన్ చేయొచ్చు. సో ఫస్ట్ కమ్యూనిటీ రౌండ్. సో సెకండ్ కమ్యూనిటీ రౌండ్ వచ్చేసి ఆన్ రెడ్ కైట్ ప్లాట్ఫామ్. సో రెడ్ కైట్ ప్లాట్ఫామ్లో వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్లో టోకన్స్ సేల్ ఉంది దీనిలో, బట్ ఇన్ కేస్ మీరు ఫ్రీగా ఈ టోకన్స్ని ఎన్ చేయాలనుకుంటే ఈ టైమ్ లైన్ చూడొచ్చు. సో రెడ్ కైట్ వాళ్ళు $2,000 వర్త్ ఆఫ్ అలొకేషన్ టు కమ్యూనిటీ ఇస్తున్నారు ఫస్ట్ టైం. సో కమ్యూనిటీకి ఇంతవరకు వీళ్ళు ఇవ్వలేదు. సో ఫస్ట్ టైం ఇస్తున్నారు. సో దీనిలో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సింపుల్. సిమిలర్ ఫామ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్. సో దీంట్లో 50 మెంబర్స్కి 50 టికెట్ లక్కీ మెంబర్స్కి $40 వర్త్ ఆఫ్ అలొకేషన్ ఇస్తున్నారు. స్మాల్ అమౌంట్ బట్ డెఫినెట్లీ 10x అయితే $400 వాల్యూ అనమాట. సో స్మాల్ ఇన్వెస్టర్స్కి డెఫినెట్లీ గుడ్ థింగ్స్. సో చాలా మంది ఏమైనా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఉంటే చెప్పండి అన్నారు. సో దీస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్. సో $50, $40 మీకు అలొకేషన్ వచ్చినా కూడా 10x అయితే $500. సో మీ పోర్ట్ఫోలియో అనేది 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది ఇన్ కేస్ యువరే స్మాల్ ఇన్వెస్టర్. సో డెఫినెట్లీ దీనిలో కూడా ట్రై చేయండి. దీని రెఫరల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే ఫిల్ చేయండి. జస్ట్ వాళ్ళ టెలిగ్రామ్ ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అవసరం ఉంది, అంతకు మించి చేయలేదు. బట్ డెఫినెట్లీ ఇది ఫ్రీ, నో టోకన్స్ హోల్డ్ చేసుకునే అవసరం లేదు. బట్ ఇన్ కేస్ మీరు విన్ అవుతే $40 పే చేసి ఆ టోకన్స్ని బై చేయాల్సి ఉంటుంది. దెన్ ఫైనల్ ఐడియో వచ్చేసి డావ్ మేకర్లో జరుగుతుంది కమింగ్ సూన్ ఇన్ 2 డేస్. సో డావ్ మేకర్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో ఉంది. బట్ ఇప్పటి వరకు మీరు చూసి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీగా మనీ ఫ్రీగా ఈ టోకన్స్ ఎన్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆల్రెడీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో సీట్ షావోలో వీళ్ళు ఖచ్చితంగా డావ్ వాళ్ళు ఎవ్రీ టైమ్ అలొకేషన్ ఉంటుంది. సో అలొకేషన్ ఫామ్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది. సో ఈ జస్ట్ ఈ ఫామ్ ఫిల్ చేయండి. ఈ ఫామ్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దీనిలో $50 winners కి $100 వర్త్ ఆఫ్ అలొకేషన్ వస్తుంది. సో వెరీ గుడ్ థింగ్. సో డెఫినెట్లీ దీనిలో కూడా పార్టిసిపేట్ చేయండి. సో ఈ ఫామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ క్యాబి హరేనా. సో వెరీ హ్యూజ్ లింక్స్ అన్నీ ఉన్నాయి ఈ వీడియోలో. సో ఖచ్చితంగా అన్నింటిలో పార్టిసిపేట్ చేయండి. సో అట్లీస్ట్ ఒక్క దానిలో తగిలినా కూడా $500 ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ గైస్. సో డెఫినెట్లీ ట్రై చేయండి. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ క్యాబి హరేనా. సో
ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అనిపించిన ఛానల్కి ఉతకొచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా లైక్ బటన్ వెంటనే క్లిక్ చేయండి. ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 లైక్. సో కామెంట్ సెక్షన్లో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలా, ఫ్రీ టు ప్లే టు ఎర్న్ గేమ్స్ కావాలా, ఫ్రీ గివ్ అవేస్ ఏ డ్రాప్స్ ఉన్న వీడియోస్ కావాలా, లేకుంటే ఫ్రీగా టోకన్స్ హోల్డ్ చేయకుండా ఐడియోలో పార్టిసిపేట్ చేసే వీడియో కావాలా, ఎట్లాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అవి మీకోసం తీసుకొస్తాను. సో దాట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.